విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముసిటివాడ సమీపంలో సావిత్రి నగర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం దొంగిలించిన దుండగులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ చినముసిటివాడ నుంచి పెందుర్తి వరకు ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు దళిత సంఘాలు పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇంద్రా దళిత నాయకులు సుర్ల వెంకటరమణ కొత్తపల్లి వెంకటరావు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం దొంగిలించి రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు దుండగులను పట్టుకోలేకపోయారని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఎం లక్ష్మి సంఘ సభ్యులు దళిత నాయకులు పాల్గొన్నారు. ఏదో చిన్న చిన్న కేసులు ఆ జేసీబీ తెచ్చిన వారిపై కేసులు నమోదు చేశారే గాని ఆ మహానీయుడిని తొలగించిన వారిపై కనీసం సీరియస్ కేసులు దర్యాప్తు చేయాలని ఈ రాజ్యాంగ బద్దునైన అతని కోసం ఇంత ప్రజా సంఘాల ఓరెత్తులు ఉన్న నిమ్మక నీరెక్కనట్టుకున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఈ రోజు సీరియస్ గా మేము ఖండిస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. తక్షణమే దోషుని కఠినంగా శిక్షించాలి. శిక్షించే వరకు ఇలాంటి ఉద్యమాలు ఇలాంటి ప్రజా సంఘాలు అన్ని తీవ్రత చేసి మళ్ళా దోషులు కఠినంగా శిక్షించే వరకు నేటి ఢిల్లీ పోరాటాన్ని గుర్తు చేయమంటారా అని ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీకి ఏదో చిన్న చిన్న కేసులు చట్టం మరియు కఠిన చట్టాలు పెట్టి అంబేద్కర్ రామాన్ని పరిచినందుకు జాతీయ నాయకుడిగా దళిత నాయకుడిగా దళితుల రామాన్ని పరిచినందుకు ఎట్టా సిటీగా మొత్తం అరెస్ట్ చేసి మొత్తం దళిత జాతికి అంబేద్కర్ కి జాతీయ భారత జాతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది దళిత హక్కుల సమీక్ష కొత్త ఇలా అనేక మంది వచ్చి ఈ రోజు చినముసివాడలోనే అంబేద్కర్ విగ్రహాన్ని సుమారు వారం రోజుల క్రితం ధ్వంసం చేసి మాయం చేశారు కొంతమంది దుండగలు. భూమి కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఈ దుండగలు ఈ విధంగా అంబేద్కర్ అవమానపరుస్తూ దళిత జాతిని అవమానపరుస్తూ ఈ విధంగా అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసి మాయం చేశారు. కాబట్టి మనం ఈ ఆరు రోజుల క్రితం నుంచి మనం అనేక మార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించినట్టే ఉంటూ నిర్లక్ష్యం చేస్తున్నట్టు మాకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మన ప్రభుత్వాన్ని మనం ఈ నిరసన ధర్నా ద్వారా మేము కోరేది ఏంటంటే ఈవేళ జేసీబీ ఎవరితో తెలిసింది, సైట్ నాదని చెప్తున్నా ఈవేళ కబ్జాదారులు ఎవరో మనకు తెలిసింది, అదే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనకాతలు తిరుగుతున్న వ్యక్తులు ఎవరో మనకు తెలిసింది. ఇది మొత్తం సమాజానికి అందరికీ తెలుసు, కానీ మన పోలీసు వ్యవస్థ తెలియనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. అది చాలా బాధకరం. అందుకే వెంటనే దోషులు ఎవరైనది మనకు స్పష్టంగా తెలిసినప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? వెంటనే పోలీసు వ్యవస్థ స్పందించి వెంటనే